హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి గ్రీన్ చికెన్ అండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది చూడండి. ఫస్ట్ టైం చేశాను, అసలు ఎంత సూపర్గా వచ్చిందంటే అంత సూపర్గా వచ్చిందనమాట. మా పిల్లలకి మా వారికి చాలా చాలా నచ్చేసింది. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, సేమ్ అలాగే ట్రై చేసి చూడండి. తప్పకుండా సూపర్ టేస్టీగా అయితే మీకు కూడా కుదురుతుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దీంట్లో ఉప్పు నిమ్మకాయ పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెడదాము. వీలుంటే కనుక ఒక 1 అవర్ పెట్టుకోండి. ఉప్పు నిమ్మకాయ పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఏంటంటే మనకి స్మూతీ టెక్చర్ వస్తుందన్నమాట చికెన్ సాగకుండా, అందుకోసం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పుదీనా అండ్ కొత్తిమీర అండి బాగా కడిగి క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. మన ఇండియన్ రెసిపీ అంటే కనుక ఖచ్చితంగా కరివేపాకు కదా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం అండి. నేనైతే వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి, కారం ఉన్నాయి తీసుకోండి. ఇవైతే కొంచెం కారం తక్కువగానే ఉన్నాయన్నమాట. ఒక నేను 8 మిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇవి మొత్తం అన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక 3 గంటల ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూను షాజీరా, అలాగే ఒక జాపత్రి, అలాగే ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క అండి, అలాగే ఒక 4 లవంగాలు, ఇలాచి కొంచెం ఇలా ముక్కు చీల్చి ఒక 3 యాలకులు అయితే వేసుకున్నానండి. దాంట్లోనే అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోనే కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ అలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టే ఏదైతే పెట్టుకున్నామో గ్రేవీ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే మనకి ఆ పచ్చి స్మెల్ పోయి చికెన్కి బాగా పడుతుందన్నమాట. ఆ పచ్చి స్మెల్ అనేది మనం పుదీనా కొత్తిమీర పచ్చి స్మెల్ రాకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ ఇలా బయటకు వదులుతుంది అన్నప్పుడు మనము ఇందులో ఆల్రెడీ చికెన్ నిమ్మకాయ అండ్ ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసేసుకొని మనం ఫస్టే వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. కొంచెం ఇలా ఈ మసాలాలో చికెన్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం బాగా మసాలా పట్టే వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ మసాలా అంతా చికెన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. చికెన్లో వాటర్ కూడా వదులుతుంది కదా. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నేను ఇందులో ఆల్రెడీ ఉప్పు కొంచెం యాడ్ చేశాను కదండి, కొంచెం మళ్ళీ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు పౌడరు, అలాగే 2 స్పూన్లు ధనియాల పౌడరు, అలాగే 1/2 స్పూను మిరియాల పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసేసుకొని, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఈ మసాలా కూడా బాగా వాటికి పట్టే వరకు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. బాగా మసాలా కలుస్తుంది అనమాట. దీంట్లోనే కొంచెం చికెన్ మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను. అలా మునిగే వరకు యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 15-20 మినిట్స్ ఆయిల్ బయటకు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే కనుక మనకి గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి, చెప్పలేను. నాకు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వచ్చేసి కొంచెం కారం తక్కువ ఉన్నాయని చెప్పాను కదండి. మరీ చికెన్ అనేది కొంచెం టేస్టీగా ఉండాలి అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే కొంచెం కారం యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మీరు కనుక చూసుకొని చిల్లీస్ యాడ్ చేసుకుంటే మీరు కారం యాడ్ చేసుకునే పని ఉండదండి, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట గ్రీనీగా. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా మనకి చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే. దీని మీద కొత్తిమీర చల్లేసుకొని 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని బాగా కలిపేసుకొని బాయిల్ చేసుకొని చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే అండి మనకి. ఇదైతే చపాతీలో తిన్న, రైస్లో తిన్న, అసలు ఎంత బాగుందంటే చెప్పలేనండి. నిజంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.